అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. నేను మీ ధనలక్ష్మి అండి. ఈ రోజు వచ్చేసి ఈ సైట్ అన్నోజిగూడలో అండి. అన్నోజిగూడ డిమార్ట్ బ్యాక్ సైడ్ సైట్ లో కొన్ని బిల్డర్ హౌసెస్ వచ్చాయన్నమాట. సో ఇందులో ఏంటంటే మనకి ఈ హౌస్ సేల్ కు ఉన్నాయి, ఒక 4 హౌసెస్. సో మనం ఒకసారి ఈ హౌస్ టోటల్ గా లోపల ఎలా ఉందో, ఎంత సేఫ్టీయో చూద్దాము. వచ్చేసేయండి. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. సో కార్ పార్కింగ్ స్పేస్ వదిలేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కట్టారనమాట. సో సంప్ కట్టేశారు ఆల్రెడీ, ఇది అండర్ గ్రౌండ్ సంప్ అనమాట. సో ఇది చూసుకుంటే కనుక మనకి వాష్ ఏరియా ఇటువైపు ఇచ్చారు. సో స్టెప్స్ అన్ని పైన పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి ఫర్దర్ గా మన పైన ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు అనమాట. సో లోపలికి వెళ్ళేసి చూద్దామండి. సో ఎంట్రెన్స్ డోర్ వచ్చేసి టేక్వుడ్ ఇచ్చారనమాట. సో లుక్ చాలా బాగుంది. సో డిజైన్ ఇచ్చారు. సో ఎంట్రెన్స్ మెయిన్ డోర్ కాబట్టి. సో లోపల వచ్చేసి ఇది హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేసియస్ గా చాలా బాగుంది. సో సీలింగ్ కూడా మనకు మంచి డిజైన్ తో చేశారు. సో ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారనమాట, హ్యాండ్ వాష్ ది. సో విండోస్ అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి. సో కిచెన్ కూడా చక్కగా స్పేసియస్ గా ఉంది. అటువైపు సింక్ ఇచ్చారు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మంచిగా కిచెన్ అంతా కూడా వాస్తు ప్రకారం పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో హ్యాపీగా ముగ్గురు నలుగురు కలిసి వాట చేసుకోవచ్చు ఫెస్టివల్ అప్పుడు. సో ఇక్కడ వచ్చేసి పూజా గది. సో పూజ కోసం అని. సో కిచెన్ వైపు నుంచి చూసుకుంటే ఈశాన్యం వస్తుంది అది. సో ఇంకా ఇక్కడ చూద్దామండి. సో ఇది కామన్ వాష్ ఏరియా. సో ఇది కామన్ వాష్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మంచి స్పేసియస్ గా వచ్చింది. సో దీనికి అటాచ్డ్ వాష్ ఏరియా కూడా వచ్చింది. అటాచ్డ్ వాష్ ఏరియా. సో మనము ఏదన్నా వేస్టేజ్ ఉంటే పైన పెట్టుకోవడానికి ఇచ్చారనమాట. సో దీనికి కూడా వాల్ సీలింగ్ చాలా బాగా ఇచ్చారండి. ఇప్పుడు దీని పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో మంచి వెంటిలేషన్స్ తోటి దీని కూడా పైన సీలింగ్ మంచి డిజైన్ తో చేశారు. సో సో ఈ టోటల్ వచ్చి 1080 SFT. ఈస్ట్ ఫేసింగ్ లో 40 ఫీట్ రోడ్ ఉంది. ప్లాట్ ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్. ఇలాంటి హౌసెస్ ఒక 4 అవైలబుల్ ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి, మేము బిల్డర్ ని కల్పిస్తామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.